కరోనా తర్వాత విరక్తి చెందినటువంటి ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగాలకు రాజీనామా చేసేసి ఏదో ఒక వ్యాపకాలు పెట్టుకుంటున్నారు విదేశాల్లో, అటు అమెరికా, కెనడా, యూరోపియన్ నాటో దేశాల్లో అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. గ్రేట్ రిజిగ్నేషన్ అనేది జరుగుతుంది. ఇందులో రెండో కోణం కూడా ఉంది. అక్కడ నిరుద్యోగ భృతి, అంటే ఒక ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి భృతి వీళ్ళు ఇచ్చే జీతాల కంటే తక్కువగా ఉండటంతో, ఎక్కువగా ఉండటంతో, అంటే జీతమేమో 90,000 వస్తుంటే నిరుద్యోగ భృతి 180,000 వస్తుండేటప్పటికి అటుకి ఉద్యోగం మానేసుకుని మంచి దీనికంటే 180,000 కంటే ఎక్కువ వచ్చేటువంటి ఉద్యోగం చేద్దాంలే అన్నటువంటి కోణంలో కూడా పెద్ద ఎత్తున రాజీనామాలు జరుగుతున్నాయి. అమెరికాలోనే 45-50 లక్షల ఉద్యోగాలు రాజీనామాలు జరిగినాయి అన్నటువంటిది ఇంతకు ముందు చెప్పుకున్నాం. దాని వివరాలు కూడా చర్చించుకున్నాం. అయితే తెలంగాణలో ఇట్లాంటి గ్రేట్ రిజిగ్నేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ జీతాల పెంపు కాదు. కేసీఆర్ గారు అకస్మాత్తుగా వరుసగా ఎలక్షన్స్కి ముందుని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడం, విపరీతమైనటువంటి నోటిఫికేషన్లు రోజు వస్తున్నాయి. దీంతో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే 10,000 నుంచి 25,000 లోపు జీతాలు సంపాదించే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు మానేశారంట, ఎక్కువ మంది మానేశారట. మానేసేసి ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఎగ్జామ్స్కి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇది ప్రయత్నిద్దాం, వస్తే ఓకే, లేకపోతే తర్వాత ఉద్యోగాలు ఆడికి పోగదు. ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు ఇది కాకపోతే ఇంకొకటి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ముందైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మళ్ళీ వస్తాయో రావో తెలియదు కదా. అందుకోసం ఓ పక్కన ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ లైబ్రరీల నిండా నిరుద్యోగులే, అక్కడ ఉన్నటువంటి పార్కుల నిండా నిరుద్యోగులే, ఎక్కడ చూసినా నిరుద్యోగులు ఇల్లు తీసుకుని రూములు తీసుకుని కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. వీటి కోసమని ప్రత్యేకించి ఉద్యోగాలు మానేశారు. ఈ విషయాన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు బయటపెట్టినాయి. మా దగ్గర ఇప్పుడు 15,000-20,000 ఇస్తామంటే ఎవరు దొరకనటువంటి పరిస్థితి తలెత్తింది అంటూ చెప్పుకొస్తున్నారు. 10 పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. సోషల్ సబ్జెక్టులో మ్యాప్ పాయింట్ అని చెప్పి ఒక గంటలో వెళ్ళిపోదు కానీ రమ్మన్నా సరే టీచర్ రావట్లేదు. విద్యార్థులు ఉదయం స్కూల్కి తీసుకొచ్చి సాయంత్రం ఇంటి దగ్గర దిగబెడితే 15,000 ఇస్తామంటే ఎవరు రావట్లేదంటూ కొంతమంది ఉద్యోగ ఏది ఈ సంస్థల హెడ్లు చెప్పినటువంటి మాట ఇప్పుడు ప్రధాన పత్రికలు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేటలో యువత అంతా కూడా తలమునకలైందని చెప్తున్నారు.